హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది ఈరోజు చాలా చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండో వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టూ టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా టెన్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది చాలామంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోకి అయితే నేను టూ థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా లాస్ట్ సిక్స్ మంత్స్ సంబంధించిన కరెంట్ అఫేర్ పీడిఎఫ్ అనేది ఇప్పుడు నైటీ నైన్ రూపీస్కే అందిస్తున్నాం దీనికి సంబంధించి మీరు పీడిఎఫ్ను డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ కూడా తీసుకోవచ్చు హ్యాండ్ రైటింగ్ చేస్తే రాసినటువంటి నోట్స్ ఇది మంత్ వైజ్ కావాలనుకుంటే ట్వంటీ ఫైవ్ రూపీస్ చెల్లించి మీరు అయితే పొందవచ్చు ఇంకా టీఎస్పీఎస్సీ గ్రూప్ టూకు సంబంధించిన టెస్ట్ సిరీస్ అయితే మనం లాంచ్ చేయడం జరిగింది ఇప్పటికీ చాలా టెస్ట్లు అయితే అప్లోడ్ చేసాం టాపిక్ వైజ్గా డేట్ వైజ్గా టెస్ట్లు అయితే అప్లోడ్ చేస్తున్నాం సో పూర్తి సిలబస్ కవర్ అయ్యే విధంగా ఈ టెస్ట్ సిరీస్ అయితే ఉంటుంది అండ్ దాంతోపాటుగా టీఎస్పీఎస్ఈ గ్రూప్ వన్ మెయిన్స్కి సంబంధించినటువంటి జనరల్ ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ టెస్ట్కి సంబంధించినటువంటి వీడియో కోర్స్ అనేది ఇప్పుడు ఆఫర్ అయితే ఇవ్వడం జరుగుతుంది జస్ట్ వన్ నైంటీ నైన్ రూపీస్కి దీన్ని మీరు పొందవచ్చు ఈరోజు ఈవినింగ్ వరకు ఆఫర్ అయితే ఉంటుంది ఎవరైనా కావాలనుకుంటే తీసుకుంటే తర్వాత దీని యొక్క ప్రైస్ అనేది త్రీ నైన్టీ నైన్ చేయబోతున్నాం అండ్ అదేవిధంగా తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించిన పది గ్రాండ్ టెస్ట్ అనేది వన్ ఫార్టీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం ఫుల్ వీడియో కోర్స్ వస్తుంది హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా వస్తుంది అండ్ రీజనింగ్ సంబంధించినటువంటి కోర్స్ అనేది నైంటీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం పాటుగా మీకు టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులో ఉంటుంది అండ్ తెలంగాణ కల్చర్ సంబంధించి టాప్ హండ్రెడ్ బిట్స్ సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ అనేది జస్ట్ థర్టీ రూపీస్కి అందిస్తున్నాం ఫ్రెండ్స్ రోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి షెడ్యూల్డ్ ప్రకారమే గ్రూప్ టూ అంటూ మనం నమస్తే తెలంగాణలో ఒక అప్డేట్ అయితే చూడవచ్చు ఇక్కడ క్వశ్చన్ మార్క్తో ఇవ్వడం జరిగింది నిరుద్యోగులను గందరగోళంలో పడేస్తున్న సర్కార్ పోస్టుల పెంపు వాయిదా లేదా సంకేతాలు సాంకేతాలు ఏర్పాట్లు చేయాలని టీజీపీఎస్సీ అధికారులు ఆదేశాలంటే ఇక్కడ మనం చూడవచ్చు సేమ్ మనకు గ్రూప్ టూ పైన ఈరోజు చాలా అప్డేట్స్ అయితే రావడం జరిగింది ఇక్కడ మరొక న్యూస్ పేపర్లో కూడా చూడవచ్చు దాదాపు ఒక ఫోర్ ఫైవ్ అప్డేట్స్ అయితే మనకు గ్రూప్ టూకు సంబంధించి అయితే ఉన్నాయి సో వన్ బై వన్ ఏమి ఇచ్చారని ఒకసారి ఇక్కడ చూద్దాం మొదట ఇక్కడ మనం నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి అప్డేట్ కనుక చూసినట్లయితే రాష్ట్రంలో నిరుద్యోగులు ఆశపడుతున్నట్టుగా గ్రూప్ టూలో ఒక్క పోస్టు పెంచే ప్రసక్తి కనిపించడం లేదు కనీసం అలాంటి ఆలోచన కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్నట్టు ఉన్నట్టు లేదని తెలుస్తుందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు ఈ విషయంపై ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కొంతవరకు స్ప స్పష్టత ఇచ్చారంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది సో నిరుద్యోగులు కోరుతున్నట్టు పరీక్ష వాయిదా వేసి వాయిదా వేసి ఆలోచన చేయడం లేదని తెలుస్తుంది షెడ్యూల్ ప్రకారమే ఆగస్టు ఏడు 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 ఎనిమిది తేదీలో పరీక్షలు నిర్వహించడానికి టీజీపీఎస్సి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు సో జిల్లాల వారీగా పరీక్షా కేంద్రాలను గతంలోనే గుర్తించగా సో పరీక్షా నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని చెప్పేసి ఇప్పటికే జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారంటే ఇక్కడ జరగవచ్చు ప్రశ్న పత్రాలతో పాటు పరీక్షలకు నిర్వహణ సారీ పరీక్షలకు నిర్వహణకు కావాల్సినటువంటి సామాగ్రిని సిద్ధం చేసుకుంటున్నట్లు టీజీపీఎస్సీ వర్గాల ద్వారా తెలుస్తున్నట్లు ఇక్కడ చూడవచ్చు అదేవిధంగా గ్రూప్ టూలో రెండు వేల పోస్టుల సంఖ్యను పెంచుతామని గత ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని ఆ పార్టీ తుంగలు తొక్కిందని నిరుద్యోగులు ఆందోళనకు దిగుతున్నారని చెప్పేసి ఇక్కడ మనం ఒక అప్డేట్ అయితే నమస్తేలో జరగవచ్చు కానీ నెక్స్ట్ ఇక్కడ మరొక న్యూస్ పేపర్లో చూసినట్లయితే మనకి ఇది నవ తెలంగాణలో ఇవ్వడం జరిగింది సో గ్రూప్ టూ వాయిదాకే మొగ్గు అని చెప్పేసి దీనిలో ఇచ్చారు సో ఇక్కడ చూసినట్లయితే త్వరలో ప్రకటించే అవకాశం డిసెంబర్లో నిర్వహించాలంటూ అభ్యర్థుల ఆందోళన టీజీపీఎస్సీతో సర్కార్ సంప్రదింపులు చైర్మన్ మహేందర్ రెడ్డితో కోదండరాం అదేవిధంగా హరగోపాల్ భేటీ నిరుద్యోగుల డిమాండ్లను పరిష్కరించాలని విజ్ఞప్తి పద్దెనిమిది నుంచి డిఎస్సి పరీక్షలు యథాతథమని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో ఇక్కడ చూసినట్లయితే గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టుల పెంపుపైన చర్చించాం పరీక్షల ప్రక్రియ కొనసాగుతున్న సమయంలో పోస్టులను పెంచడం కూడా నోటిఫికేషన్ను ఉల్లంఘించినట్లే అవుతుంది సో అప్పుడు కూడా కోర్టులు జోక్యం చేసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది సో గ్రూప్ వన్కు కొత్త నోటిఫికేషన్ ఇచ్చినందున పోస్టుల సంఖ్య పెంచడం సాధ్యమైంది గ్రూప్ టూ గ్రూప్ త్రీలో అంటే గ్రూప్ టూ గ్రూప్ త్రీ నోటిఫికేషన్కు అలాంటి వెసులుబాటు లేదని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డికి ఇక్కడ అధికారులు స్పష్టం చేసినట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది ఫస్ట్ పేరాలో ఇక సెకండ్ దానిలో చూసినట్లయితే గ్రూప్ టూ డిఎస్సి పరీక్షలు ఒకదాని వెంట ఒకటి ఉండడం అభ్యర్థులు నష్టపోతున్నారు సో ఈ నెల పద్దెనిమిది నుంచి వచ్చే నెల ఐదు వరకు డిఎస్సి పరీక్షలు ఉన్నాయి ఆ వెంటనే ఏడు ఎనిమిది తేదీల్లో గ్రూప్ టూ పరీక్షలు ఉన్నాయి దీంతో సన్నద్దమైనటువంటి అభ్యర్థులకు ఇబ్బంది పడుతున్నారు అని విద్యార్థి సంఘాల నేతలు సీఎం దృష్టికి తెచ్చినట్లు ఇక్కడ మరొక పేరాలు ఇచ్చారు అదేవిధంగా డిఎస్సి గ్రూప్ టూ పరీక్షా తేదీల విషయంలో టీజీపీఎస్సి విద్యాశాఖతో చర్చించి తదుపరి నిర్ణయం తీసుకుంటాం అని సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల నిర్వహించినటువంటి సమీక్షలో అన్నారు మనం ఆల్రెడీ దీనికి సంబంధించి అయితే చూసాం అదేవిధంగా డిఎస్సి పరీక్షలు ఈ నెల పద్దెనిమిది నుంచి ప్రారంభమవుతున్నాయి వచ్చే నెల ఐదో తేదీ వరకు జరుగుతాయి సో గ్రూప్ టూ రాత పరీక్షలు వచ్చే నెల ఏడు ఎనిమిది తేదీల్లో టీజీపీఎస్ నిర్వహించే దిశగా ఏర్పాట్లు చేస్తుంది ఈ రెండు పరీక్షలు ఒకదానికొక ఒకదాని తర్వాత మరొకటి వెంట వెంటనే ఉన్నాయి సో ఈ రెండు పరీక్షలకు సన్నద్దమయ్యేటువంటి అభ్యర్థులకు సమయం లేదు సో దీంతో డిఎస్సి వాయిదా పడుతుందా గ్రూప్ టూ వాయిదా పడుతుందా అన్న ప్రశ్నకు అభ్యర్థులకు ఆందోళనలో ఆందోళనకు గురి చేస్తున్నట్లు ఇక్కడ ఇచ్చారు సో ఈ నెల పద్దెనిమిది నుంచి వచ్చే నెల ఐదో తేదీ వరకు డిఎస్సి రాత పరీక్షలు ఆన్లైన్ విధానంలో యథాతథంగా జరుగుతాయని పాఠశాల విద్యాశాఖ స్పష్టం చేసింది సో ఈ నెల పదకొండు నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలంటూ అభ్యర్థులను సూచించింది సో దీంతో డిఎస్సి రాత పరీక్షలు అనేటువంటి మనకు యథాతథంగా జరుగుతున్నట్లయితే తెలుసుకోవచ్చు అని చెప్పేసి ఇచ్చారు డిఎస్సికి రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల మంది అయితే అప్లై చేయడం జరిగింది అయితే డిఎస్సీ రాత పరీక్షల నిర్వహణపై స్పష్టత రావడంతో సో గ్రూప్ టూ వాయిదా పడే అవకాశాలు మెండుగా ఉన్నాయని చెప్పేసి ఇచ్చారు సో ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వం సమాలోచన చేస్తుందని చెప్పేసి ఇక్కడ జరిగింది సో ఇందుకోసం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఏదైతే మన టీజీపీఎస్సీ చైర్మన్తో అండ్ కార్య కార్యదర్శితో ముఖ్యమంత్రి కార్యాలయం అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు సో గ్రూప్ టూ వాయిదా వేస్తే జరిగేటువంటి పరిణామాలు మళ్ళీ రాత పరీక్షలు ఎప్పుడు నిర్వహించే అవకాశం ఉంది ఆ అభ్యర్థులకు మేలు జరుగుతుందా మరింత నష్టం కలుగుతుంది అన్ని విషయాలపై చర్చిస్తున్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది సో గ్రూప్ టూ వాయిదా వేస్తున్నట్లు త్వరలో ప్రకటించే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఇంకో ఇంకోవైపు గ్రూప్ టూ రాత పరీక్ష వాయిదా వేయాలని పోస్టులు పెంచాలంటూ అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు సో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ఆందోళన బాట పట్టారు సో ఇటీవల టీజీపీఎస్సీ కార్యాలయాన్ని ముట్టడించారు సో అదే రోజున గ్రూప్స్ పరీక్షలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష కూడా నిర్వహించడం అని చెప్పేసి ఇచ్చారు సో అభ్యర్థులకు న్యాయం చేయాలి కోదండరామ్ కూడా నిన్న టీజీపీఎస్సీ చైర్మన్తో అయితే చర్చించడం జరిగింది సో దానిలో మనకు ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ సో అంటే పరీక్షల మధ్య గ్యాప్ ఇవ్వాలి అంటే డిఎస్సికి గ్రూప్ టూ రాత పరీక్షల మధ్య ఎక్కువ సమయం లేదని సో వివరించారు సో వాటికి ప్రిపేర్ అయ్యేందుకు సమయం ఇవ్వాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది అదేవిధంగా గ్రూప్ టూ వాయిదా వేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేశారంటూ కూడా ఇచ్చారు సో ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని మహేందర్ రెడ్డి హామీ ఇచ్చారని చెప్పేసి ఇక్కడ మన రామ్ అన్నట్లుగా ఇక్కడ ఒక అప్డేట్ ఈ న్యూస్ పేపర్లో జరగవచ్చు మరొక న్యూస్ పేపర్లో దీని మీద ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ చూసినట్టయితే సేమ్ డిఎస్సి గ్రూప్ టూ పరీక్షల మధ్య వ్యవధి ఉండేలా చూడండి అంటూ జరగవచ్చు అప్పుడే అభ్యర్థులకు న్యాయం టీజీపీఎస్సీ కమిషన్ కోరిన కోదండరాం హరగోపాల్ అని చెప్పేసి మరొక న్యూస్ పేపర్లు ఇచ్చారు ఇక్కడ విజయక్రాంతి అనేటువంటి న్యూస్ పేపర్లో కనుక విషయం అయితే వాయిదా వేయాలా లేదా అంటూ చూడవచ్చు గ్రూప్ టూ పరీక్షలపై సర్కారు తర్జన భర్జన ప్రభుత్వంపై పెరుగుతున్నటువంటి ఒత్తిడి వాయిదా వేయాలంటూ ఆందోళనలు ఉధృతం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో గ్రూప్ టూ పరీక్ష వాయిదా అంశంపై రాష్ట్ర ప్రభుత్వం తర్జన భర్జన పడుతుంది సో గ్రూప్ టూ వాయిదా వేయాలని రోజు రోజుకు అభ్యర్థులు తమ ఆందోళనను ఉధృతం చేస్తున్నారు మరోవైపు విపక్ష పార్టీలు సైతం గ్రూప్ టూ వాయిదా వేయాలని చెప్పేసి నిరుద్యోగులకు మద్దతుగా గొంతు కలపడం ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి పెరుగుతుంది సో దీంతో గ్రూప్ టూ వాయిదా విషయంలో ప్రభుత్వం పునరాలోచనలో ఉన్నట్లుగా తెలుస్తుందని చెప్పేసి అయితే గ్రూప్ టూ వాయిదా వేసేటువంటి అంశంపై సర్కారు పెద్దలతో సమాలోచన చేస్తున్నట్లుగా సమాచారం అని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది అయితే ఇక్కడ చూసినట్లయితే నెల రోజులు వాయిదా పడే అవకాశం అని క్వశ్చన్ మార్క్తో ఇవ్వడం జరిగింది అయితే గ్రూప్ టూ పరీక్షను ఒకవేళ వాయిదా వేయాలని భావిస్తే కనీసం పదిహేను రోజుల నుంచి నెల రోజులు వాయిదా పడే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది ఎందుకంటే అక్టోబర్ లో గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్ష ఉండగా గ్రూప్ త్రీ పరీక్షలు నవంబర్ లో వాయిదా వేయాలనుకుంటే గ్రూప్ టూను సెప్టెంబర్లో నిర్వహించవలసి ఉంటుందని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది అయితే అభ్యర్థులు మాత్రం డిసెంబర్లో నిర్వహించాలని చెప్పేసి పట్టుబడుతున్నారని చెప్పేసి ఇక్కడ మనకు ఈ న్యూస్ పేపర్లో ఇవ్వడం జరిగింది టోటల్గా మనకి ఈరోజు ఒక నాలుగు న్యూస్ పేపర్లో ఈ గ్రూప్ టూకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది ఇక్కడ మనం ఫస్ట్ చూసినట్లయితే షెడ్యూల్ ప్రకారం అని ఇచ్చారు ఇక్కడైతే వాయిదా పడుతుందని చెప్పేసి ఇచ్చారు ఇక్కడ మూడో న్యూస్ పేపర్లో కనుక చూసినట్లయితే సంగ్ధం అని చెప్పేసి ఇచ్చారు సో నిజంగా చెప్పాలంటే నిరుద్యోగుల పరిస్థితి ఏ విధంగా ఉందంటే మార్నింగ్ న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే గ్రూప్ టూ వాయిదా పడుతుందని చెప్పేసి అనిపిస్తుంది అదే ఈవినింగ్ వరకు చూసినట్లయితే అంటే టీజీపీఎస్ ఏదైనా వెబ్ ఇస్తుందా లేదా అని చెప్పేసి చాలా మంది చూస్తున్నారు ఈవినింగ్ వరకు ఎటువంటి అప్డేట్ ఉండకపోయే వరకు యథాతథంగా జరుగుతుందని చెప్పేసి అనిపిస్తుంది అంటే గత ఫోర్ ఫైవ్ డేస్ నుంచి ఇదే మనకు కంటిన్యూస్గా పరిస్థితి అయితే కనబడుతుంది అంటే మార్నింగ్ వాయిదా పడుతుందని ఈవినింగ్ వరకు వాయిదా పడదని సో ఈ సందిగ్ధంలో చాలామంది అభ్యర్థులు ఎవరైతే సీరియస్ యాస్పిరెంట్స్ ఉంటారో సో వాళ్ళు చదవలేకపోతున్నారు అసలు ప్రభుత్వం దీనిపైన ఒక క్లారిటీ ఇస్తే బాగుంటుంది అంటే గ్రూప్ టూ పెడుతున్నామా లేదా అనేటువంటి దానిపైన ఒక వెబ్ నోట్ ఇస్తే సో చదివే వాళ్ళు సీరియస్గా చదువుకుంటారు అంటే ఇప్పుడు ఒకవేళ వాయిదా పడితే కొంతమంది గ్రూప్ వన్ మెయిన్స్కి ప్లాన్ చేసుకుంటారు ఆల్రెడీ గ్రూప్ టూకి ఎలిజిబుల్ అయ్యి అండ్ అదేవిధంగా డిఎస్సీకి ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు డిఎస్సీ చదవాలా లేకుంటే ఇంకేదైనా చదవాలని చెప్పేసి వాళ్ళు ఒక ప్లాన్ వేసుకుంటారు కనుక దీనిపైన ప్రభుత్వం తొందరగా స్పందించి ఒక క్లారిటీ ఇవ్వాలి ఓకే పోస్ట్పోన్ చేస్తే చేస్తారా లేదా లేకుంటే చేయకుంటే ఎగ్జామ్ పెడదామన్నట్లు కూడా ఒక సీరియస్ ఒక వెబ్ నోట్ ఇచ్చినా కూడా ఈ టైం యూజ్ చేసుకునేటువంటి ఛాన్స్ ఉంటుంది అభ్యర్థులు ఎందుకంటే ఇక్కడ చాలా నష్టపోయేటువంటి ఛాన్స్ ఉంటుంది అభ్యర్థులు సీరియస్గా చదివేటువంటి అభ్యర్థులు చాలా నష్టపోతారు ప్రభుత్వం త్వరగా దీనిపైన స్పందించాలి ఇక్కడ డిఎస్సీ ఉంది అండ్ గ్రూప్ వన్ ఉంది గ్రూప్ టూ ఉంది ఒకవేళ గ్రూప్ టూ కనుక పోస్ట్పోన్ అయితే ఆల్రెడీ గ్రూప్ వన్ మెయిన్ స్కు ఇప్పుడు ఎవరైతే ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన వాళ్ళు మెయిన్స్ ప్లాన్ చేసుకుంటారు కదా సో ఏదైనా ఒక క్లారిటీ ఇస్తే బాగుండు చాలా మంది అభ్యర్థులు అయితే దీనిలో సతమతమవుతున్నారు నాకు కూడా నెంబర్ ఆఫ్ కాల్స్ అయితే వస్తున్నాయి మెసేజెస్ వస్తున్నాయి సార్ అసలు వాయిదా పడుతుందా లేదా ఏది చదవాలో అర్థం కావట్లేదని చెప్పేసి చెప్తున్నారు సో మరి ప్రభుత్వం త్వరగా నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కోరుకున్నాం ఇక నెక్స్ట్ చూసినట్లయితే త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు అంటే ఇక్కడ ఒక అప్డేట్ జరగవచ్చు ఉద్యోగ పరీక్షలు వాయిదా వేయాలని బారాసా కుట్రలు అని చెప్పేసి కలిచారు సో యువతను రెచ్చగొట్టి రాజకీయంగా లబ్ధి పొందాలని పన్నాగం నిరుద్యోగులకు బదులుగా కేటీఆర్ హరీష్ రావు ఓయూ ఆర్ట్స్ కాలేజ్ దగ్గర ఆమర నిరాహార దీక్ష చేస్తారా సీఎం రేవంత్ రెడ్డి సవాల్ అంటూ జరవచ్చు ప్రధానిని కలిసేందుకు వారు ఢిల్లీలో చక్కర్లు కొడుతున్నారని ఆరోపణ అంటే ఇక్కడ మనకు నిన్న మహబూబ్ నగర్లో జరిగినటువంటి ఒక మీటింగ్లో రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు అంటే సీఎం గారు ఇటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది అంటే ఇది ఏది ప్రతిపక్షాల కుట్ర అని చెప్పేసి చెప్తున్నారు సో దానికి సంబంధించి ఇక్కడ మనం జరుగుతుంది త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికల్లో నిరుద్యోగులకు బారాస తీవ్ర అన్యాయం చేసిందని చెప్పేసి ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే గ్రూప్ ఫోర్ అర్హులకు ధ్రువపత్రాల పరిశీలన అంటే ఇక్కడ ఒక అభ్యర్థి చూడవచ్చు సో గ్రూప్ ఫోర్లో ప్రతిభ కనబరిచినటువంటి వినికిడి లోపం ఉన్నటువంటి అభ్యర్థులు ఈ నెల పదకొండు నుంచి సెప్టెంబర్ నాలుగు వరకు హైదరాబాద్లో ఉన్నటువంటి కోటిలోని ఈఎన్టీ ఆసుపత్రిలో మెడికల్ బోర్డు ఎదుట హాజరై ద్రువపత్రాల పరిశీలన చేయించుకోవాలని చెప్పేసి ఎక్కడితే ఇవ్వడం జరిగింది ఎవరైతే ఈ క్యాండిడేట్స్ ఉంటారో పిహెచ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఒకసారి మీరు వెబ్సైట్కి వెళ్ళి చూడండి దీనికి సంబంధించిన వెబ్ నోట్ కూడా ఇచ్చారు ఇంకా నెక్స్ట్ గ్రూప్ వన్ మెయిన్స్కు ఉచిత శిక్షణ అంటూ జరగవచ్చు సో గ్రూప్ వన్ మెయిన్స్కు అయినటువంటి అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇవ్వన్నట్లు తెలంగాణ బీసీ ఉపాధికల్పన నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రం డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి మంగళవారం ఒక ప్రకటన తెలిపినట్టు చూడవచ్చు సో డెబ్బై ఐదు రోజుల పాటు నిర్వహించేటువంటి శిక్షణకు ఈ నెల ఇరవై రెండు నుంచి మొదలవుతుందంట సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నటువంటి క్యాండిడేట్ ఈ వెబ్సైట్కి వెళ్ళి మీరు అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది సో ఇక్కడ ఐదు లక్షల ఉపకర వేతనం కూడా ఇస్తారంట సో ఉచిత ఉచిత శిక్షణ అనేటువంటిది మనకు హైదరాబాద్లో ఉన్నటువంటి సైబరాబాద్లో అండ్ టీజీ బీజీ టీజీ బీసీ స్టడీ సర్కిల్ అదేవిధంగా ఖమ్మంలో ఉన్నటువంటి టీజీ బీసీ స్టడీ సర్కిల్ ద్వారా అందజేస్తారంట సో మరింత సమాచారం కోసం ఇక్కడ ఒక నెంబర్ ఇచ్చారు వీళ్ళకి కాల్ చేసి మీరు పూర్తి వివరాలు అయితే తెలుసుకోవచ్చు ఒకవేళ దీనికి సంబంధించి మీకు వీడియో కావాలనుకుంటే అంటే అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కావాలనుకుంటే లైక్ చేసి కింద ఇస్తాను పెట్టండి వీడియో అయితే నేను చేసేటువంటి ప్రయత్నం చేస్తాను తాడో పేడో తేల్చుకుంటాం అంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు అర్ధరాత్రి ఉద్యోగ యాత్ర డిఎస్సి వాయిదా వే వేయాల్సిందేనని అభ్యర్థుల హెచ్చరిక రెండో రోజు కొనసాగినటువంటి డిఎస్సీ అభ్యర్థుల నిరసన ఓయు నిరుద్యోగులను వెంటాడిన పోలీసులు ఉద్యమం నాటి పరిస్థితులు తలపించినటువంటి క్యాంపస్ అర్ధరాత్రి కాలి నడకన పది కిలోమీటర్ల పాదయాత్ర ఉగ్రవాదులం కాదు అంటూ ఆగ్రహం అంటే ఇక్కడ చూడవచ్చు సో నెక్స్ట్ ఇక్కడ మరొక అప్డేట్ అయితే కోచింగ్ సెంటర్ల కుట్ర ఇది అంటే ఇక్కడ చూడవచ్చు సో పరీక్షలు వాయిదా పడితే ఒక్కో ఇన్స్టిట్యూట్కు రూపాయలు వంద కోట్ల ఆదాయం సో కిరాయి మనుషులతో ధర్నాలు చేయిస్తున్నారు సో ప్రతి తలమాసినోడు డిఎస్సి వాయిదా అంటున్నాడు సో నిరాహార దీక్షల్లో కేటీఆర్ హరీష్ ఎందుకు లేరు సో పరీక్ష వాయిదాతో ప్రభుత్వానికి లాభం వన్ ఇస్ టూ హండ్రెడ్ నిష్పత్తి ఇస్తే వాళ్ళు కోర్టుకు వెళ్తారు ఇచ్చినటువంటి మేము వచ్చినటువంటి తొంభై రోజుల్లోనే ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరుగుతుంది సో బీఆర్ఎస్ బీజేపీ ఒకటే ప్రభుత్వాన్ని పడగొట్టేటువంటి కుట్ర సో స్థానిక ఎన్నికల్లో కార్యకర్తలకే ప్రధాన ప్రాధాన్యత ఇస్తాం సో మహబూబ్ నగర్ కాంగ్రెస్ మహబూబ్ నగర్లో కాంగ్రెస్ భేటీలో సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఇక్కడ అక్కడ కాంగ్రెస్ అక్కడ ఒక సభ జరిగింది అక్కడ ఆ భేటీలో మనకు ఇటువంటి వ్యాఖ్యలు చేసినట్టుగా మనం ఒక అప్డేట్ చూడవచ్చు ఇక నెక్స్ట్ దానికి కంటిన్యూస్గా చూడవచ్చు తాడో పేడో తేల్చుకుంటామని చెప్పేసి మనం ఇక్కడ దీని యొక్క కంటిన్యూషన్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక నెక్స్ట్ ఒక్క నోటిఫికేషన్ ఎన్నో అనుమానాలంటూ మరొక అప్డేట్ కూడా ఇక్కడ నమస్తేలో అయితే రావడం జరిగింది గ్రూప్ వన్లో గ్రూప్ వన్ కొత్త నోటిఫికేషన్పై కొత్త నోటిఫికేషన్లో పాలపుట్ట అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు జివో ఫిఫ్టీ ఫైవ్ సవరణ ఎందుకు షార్ట్ ఫాల్ విధానం మర్మం ఏమిటి అదనంగా పెరిగిన అభ్యర్థులు ఎవరు రెండు రోజుల్లో ఒక లక్ష ముప్పై మూడు వేల దరఖాస్తుల నిరుద్యోగుల అనుమానాలు న్యాయ పోరాటం తప్పదని హెచ్చరిక అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం సో గ్రూప్ అంటే గ్రూప్ వన్లో కొన్ని అనుమానాలు ముఖ్యంగా ఏంటంటే జివో ఫిఫ్టీ ఫైవ్ ఎందుకు మార్చారు అని చెప్పేసి అదేవిధంగా ఏది ఈ పాత నోటిఫికేషన్ రద్దు ఎందుకు అని చెప్పేసి ఇటువంటి కొన్ని అనుమానాలను నిరుద్యోగులు అడుగుతున్నట్లు ఇక్కడ నమస్తే తెలంగాణలో అయితే ఇచ్చారు సో దీనికి సంబంధించి ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు ఇక నెక్స్ట్ చూసినట్లయితే దే సేమ్ దాన్ని ఒక కంటిన్యూషన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది రేపటి నుంచి వెబ్సైట్లో డిఎస్సీ హాల్ టికెట్స్ అయితే అందుబాటులో ఉండబోతున్నట్టు ఇక్కడ జరగవచ్చు ఈ నెల పదకొండవ తేదీ నుంచి మనకు సాయంత్రం నుంచి వెబ్సైట్లో ఈ హాల్ టికెట్స్ అయితే రానున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఇక నెక్స్ట్ ఈనాడు ప్రతిభకు సంబంధించి కనుక చూసినట్లయితే మనకు ఇక్కడ భారత రాజ్యాంగం సంబంధించిన ఒక ఆర్టికల్ అదే అదేవిధంగా విపత్తు నిర్వహణకు సంబంధించిన దానిపైన కొన్ని ప్రాక్టీస్ ప్రశ్న ఇచ్చారు సో వీటిని మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రాక్టీస్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫేర్ చూద్దాం చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి ప్రతిరోజు మీకు ఒకటే న్యూస్ పేపర్లో ఒకటే వీడియోలో న్యూస్ పేపర్లో వచ్చినటువంటి కరెంట్ అఫేర్స్ కావచ్చు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అన్ని కలిపి మీకు అందించడం జరుగుతుంది సో ఖచ్చితంగా లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫేర్స్ చూసినట్లయితే ఇక గంభీర్ ఇన్నింగ్స్ అంటే ఇక్కడ జరగవచ్చు సో ద్రావిడ్ స్థానంలో టీమిండియా ప్రధాన కోచ్గా నియామకం అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇక్కడ మనకు మాజీ ఓపెనర్ గంభీర్ కొత్త అవతారం ఎత్తు ఉన్నారు అందరూ అనుకున్నట్లుగానే అతను భారత జట్టు ప్రధాన కోచ్గా నియమితులయ్యారు సో ద్రావిడ్ స్థానంలో అతన్ని ఎంపిక చేస్తున్నట్లుగా మనకు బీసీసీఐ మంగళవారం అయితే ప్రకటించింది సో డైరెక్ట్గా అడుగుతారు సో భారత బీసీసీఐ ఇటీవల ఎవరిని కోచ్గా అంటే ఇండియన్ క్రికెట్ టీమ్కు కోచ్గా సెలెక్ట్ చేసిందని చెప్పేసి అడగవచ్చు గౌతమ్ గంభీర్ అని గుర్తుంచుకోండి ఇతను రెండు వేల పదకొండు వన్డే ప్రపంచకం నెగ్గడంలో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి ఇప్పుడు జరగబోయేటువంటి శ్రీలంక పర్యటనతో ఇతను కోచ్గా అంటే ఆ అదే పర్యటన ఫస్ట్గా ఇతను ఫస్ట్ ఫస్ట్ కోచ్ చేయబోతున్నాడు అనమాట సో అది గుర్తుంచుకోండి ఏ టీమ్ తోటి ఇతను కోచ్గా మనకి ఎంటర్ అయినట్టే శ్రీలంక పర్యటనతో అని చెప్పేసి గుర్తుంచుకోండి ఇక నెక్స్ట్ చూసినట్టు అయితే క్షయ నిర్మూలన కార్యక్రమానికి ముఖ్య సలహాదారుడిగా సౌమ్య స్వామినాథన్ అంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు సో ప్రముఖ శాస్త్రవేత్త సౌమ్య స్వామినాథన్ కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పరిధిలోని జాతీయ వ్యాధి నిర్మూలన కార్యక్రమానికి ముఖ్య సలహాదారుగా నియమితులైనట్లు ఇక్కడ గుర్తుంచుకోవాల్సి ఉంటుంది సో క్షయ వ్యాధి నిర్మూలనకు సంబంధించిన సంబంధించి స్వామినాథన్ సాంకేతిక సలహాలు ఇవ్వడంతో పాటు తగిన సూచనలు అందిస్తారని చెప్పేసి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించినట్లు ఒక అప్డేట్ ఇక్కడ మనం ఇక నెక్స్ట్ క్వశ్చన్ అయితే ఎన్బిడిఏ అధ్యక్షుడిగా రజత్ శర్మ అని చెప్పేసి ఇక్కడ జరగవచ్చు సో ఇక్కడ అఖిల భారత న్యూస్ బ్రాడ్కాస్టర్స్ డిజిటల్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఇండియా టీవీ చైర్మన్ అయినటువంటి ఈ రజత్ శర్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారంట సో మంగళవారం ఢిల్లీలో జరిగినటువంటి ఈ ఎన్బిడిఏ బోర్డు సమావేశంలో ఈ ఎంపిక జరిగిందని చెప్పేసి ఇచ్చారు సో భారత్లోని వార్తా వార్తా ప్రసారాలకు కావచ్చు డిజిటల్ మీడియాకు ప్రాతినిధ్యం వహించేటువంటి అతిపెద్ద సంఘం అంట ఇది సో దేశంలోనే దాదాపుగా అన్ని పెద్ద న్యూస్ నెట్వర్క్స్లకు ఇందులో సభ్యత్వం ఉంటుందట సో దానికి సంబంధించి ఇప్పుడు ఇక్కడ మనకు చైర్మన్గా ఈ రజత్ శర్మ అనేటువంటి వ్యక్తి ఎన్నిక కావడం జరిగింది గుర్తుంచుకోండి ఎన్నికలకు సంబంధించి అంటే ఎవరైతే నియామకాలకు సంబంధించి డైరెక్ట్గా అడుగుతారు కనుక పేరు గుర్తుంచుకోండి సో బాధ్యతలు చేపట్టినటువంటి సుదర్శన్ రెడ్డి సో మనకు కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారిగా పి సుదర్శన్ రెడ్డిని అయితే నియమించింది సో అతను నేను బాధ్యతలు చేపట్టినట్టుగా ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది కానీ నెక్స్ట్ ఇది ఇది కూడా నిన్న చూసాం మనం దక్షిణ మధ్య రైల్వే ఈ సిపిఆర్ఓగా శ్రీధర్ అనే వ్యక్తి అయితే నియమితులు కావడం జరిగింది దానికి సంబంధించి ఇక్కడ మళ్ళీ ఇవ్వడం జరిగింది అనమాట ఇది గుర్తుంచుకోండి దాంతోపాటు ఇక్కడ డిప్యూటీ చీఫ్ విజిలెన్స్గా రాకేష్ అనేటువంటి వ్యక్తి కూడా నియమితులు అయ్యారట సో అది ఆల్రెడీ మనం నిన్న కూడా చూసాం ఇది గుర్తుంచుకోండి కానీ నెక్స్ట్ డీజీపీగా జితేందర్ అంటే ఇక్కడ జరగవచ్చు సీఎం రేవంత్ నిర్ణయం నేడు ఉత్తర్వులు జారీ కొందరు ఐపీఎస్లు కూడా బదిలీ అయ్యేటువంటి అవకాశం ఉన్నట్లు ఇక్కడ ఇచ్చారు సో తెలంగాణ డీజీ డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి అయినటువంటి జితేందర్ నియామకం దాదాపు ఖరారైనట్లు తెలుస్తుంది సో ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం బుధవారం ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ కానున్నట్లు తెలిసినట్లుగా ఇక్కడ ఒక అప్డేట్ మనం జరగవచ్చు ఇంకా నెక్స్ట్ విషయంలో అయితే మూడు మూడు రేట్ల వేగంతో పని చేస్తాం సో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థను చేస్తాం రష్యాలో ప్రవాస భారతీయులతో ప్రధాని మోదీ వాక్య సో మనకు రష్యా పర్యటనలో ప్రధాని మోడీ అయితే ఉన్నారు ఇంపార్టెంట్ సో ఇటువంటి పర్యటనలు ఉన్నప్పుడు అక్కడ చేసేటువంటి సంఘటనలు అంటే అక్కడ ఎటువంటి ఒప్పందాలు గుర్చుకుంటున్నారు అనే దానిపైన ఎక్కువ ఫోకస్ చేయండి మనకు వెళ్ళడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది సో భారత్ గత పదేళ్లలో సాధించినటువంటి విజయాలను ప్రపంచం గుర్తి గుర్తిస్తుందని ప్రధాని మోదీ అన్నారు సో ప్రపంచ ఆర్థిక ఆర్థిక అభివృద్ధి అధ్యయనాన్ని భారత్ లిఖిస్తుందని తెలిపారు సో రష్యా పర్యటనలో భాగంగా మంగళవారం ప్రవాస భారతీయులతో ఏర్పాటు చేసినటువంటి సదస్సులో ఆయన ప్రసంగించడం జరిగింది సో నెక్స్ట్ ఇక్కడ రష్యా సైన్యంలోని భారతీయ సహాయకులకు విముక్తి అని చెప్పేసి ఒక అప్డేట్ దీనిలో చూడవచ్చు మోదీతో విందులో పుతిన్ నిర్ణయం అని చెప్పేసి ఇచ్చారు సో రష్యా సైన్యానికి సహాయకులుగా భారతీయులు నియమించి నియమించుకునేటువంటి విధానానికి స్వస్తి పలుకుతామని రష్యా హామీ ఇచ్చినట్టు ఇక్కడ దీంతో దీంతోపాటు ఇప్పటికే సహాయకులుగా పనిచేస్తున్న వారిని విధుల నుంచి విడుదల చేస్తామని చెప్పేసి తెలిపినట్టుగా కూడా చూడవచ్చు సో దాంతోపాటు ఇక్కడ మనకు మోడీకి ఒక అవార్డు కూడా రావడం జరిగింది చాలా చాలా ఇంపార్ ఇంపార్టెంట్ ఇక్కడ చూసినట్టయితే ప్రధాని మోడీకి రష్యా అత్యున్నత పౌర పురస్కారం అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది దాని పేరు చూసినట్లయితే ఇక్కడ ఆర్డర్ ఆఫ్ సెయింట్ అండ్రు ది అపోజియల్ ది ఫస్ట్ కాడ్ ఫస్ట్ కాల్డ్ అనేటువంటి అవార్డుతోటి సత్కరించడం జరిగింది ఇది వచ్చేసి మనకి ఏంటంటే సో అక్కడ రష్యాకు సంబంధించినటువంటి అత్యున్నత అవార్డు అని చెప్పేసి చెప్తున్నారు సో ఇక్కడ చూసినట్లయితే మనకు ప్రధాని నరేంద్ర మోదీకి రష్యా దేశ అత్యున్నత పౌర పురస్కారం ప్రదానం చేసింది సో రష్యాలో అత్యంత ముఖ్యమైనటువంటి పౌర పురస్కారం అయినటువంటి ఆర్డర్ ఆఫ్ సెయింట్ అండ్రూ ది అపోసి అపోసిల్ ది ఫస్ట్ కాల్డ్ అనేటువంటి అవార్డును రష్యా ప్రభుత్వం అంటే వాదిమిర్ పుతిన్ ప్రధాని మేడలో వేసి వేసి సత్కరించినట్టు ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది చాలా ఇంపార్టెంట్ ఇటువంటి మనకు అవడానికి ఛాన్స్ ఉంటుంది రీసెంట్గా భూటాన్ ప్రభుత్వం కూడా మోడీకి ఒక అవార్డు ఇచ్చింది అవార్డు పేరెంటర్ మీరు కింద కామెంట్ చేయండి కానీ నెక్స్ట్ చూసినట్లయితే శేషాచలంలో అరుదైనటువంటి శ్రీలంక కప్ప అంటే ఇక్కడ మనం చూడవచ్చు సో శ్రీలంకలో కనిపించేటువంటి అరుదైన అరుదైన జాతికి చెందినటువంటి శ్రీలంకన్ ఇక్కడ స్యూడో ఫిలేటస్ రీజియన్గా పిలిచేటువంటి గోధుమ రంగు చెవి పూత కప్పను శేషాచలం అడవుల్లో పరిశోధకులు కనుగొన్నారంట సో ఇందుకు సంబంధించిన ఆధారాలను శాస్త్రవేత్తలు జీవవైద్య మండలి పరిశోధక పరిశోధకులు మంగళవారం వెల్లడించినట్టు ఇక్కడ గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఇది శ్రీలంక ద్వీపంలో కనబడుతుందట సో ఇప్పుడు మనకు రీసెంట్గా శేషాచలం అడవుల్లో కనబడట్లుగా గుర్తుంచుకోండి నెక్స్ట్ మనకు ఈ వీక్లో వచ్చినటువంటి కొన్ని కరెంట్ అఫేర్స్ ఇక్కడ రివిజన్ చేద్దాం ఇక్కడ మనం చూసినట్టయితే భారత స్టార్ షెట్లర్ పూసర్ల వెంకట సింధు మరోసారి ఒలింపిక్స్ పతాకారిగా వ్యవహరించనుంది సో టేబుల్ టెన్నిస్ దిగ్గజం శరత్ కమల్ పురుషుల తరపున సో పతాకదారిగా వివరించినట్లు మనం నిన్న ఆల్రెడీ చూస్తాం సో హైదరాబాద్ మాజీ షూటర్ లండన్ ఒలింపిక్స్ కాంస్య విజేత గగన్ నారెంగ్ ప్యారిస్ క్రీడల్లో భారత బృందానికి ఈ చెఫ్ డి మిషన్గా వివరించారు ఈ ముగ్గురు పేర్లు గుర్తుంచుకోండి ఇంపార్టెంట్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది మనకు మ్యాథ్ ఫాలోయింగ్ ఫాలోయింగ్లో కూడా అడగవచ్చు సో ఒకప్పుడు జట్టు మొత్తానికి ఒకరే పతాకదారిగా ఉండేవారు కానీ రెండు వేల ఇరవైలో అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీ ఒక మహిళ ఒక పురుషుడు పతకదారిగా వేరించేలా నిబంధనలు మార్చినట్లు కూడా ఇక్కడ ఇచ్చారు కానీ నెక్స్ట్ చూసినట్లయితే మనకు హెచ్సిఎల్ టెక్నాలజీస్ చైర్పర్సన్గా రోషనీ నాడర్ మల్హోత్రాకు ఫ్రాన్స్ అత్యున్నత పౌర పురస్కారం అనేటువంటిది ఇక్కడ రావడం జరిగింది సో ఇక్కడ చూసినట్లయితే ఆ అవార్డు పేరు కనుక చూసినట్లయితే ఇక్కడ షెవే షెవేలియర్ డేలా లీజియన్ డి హానర్ అనేటువంటి అవార్డు అనేటువంటి లభించిందట సో వ్యాపారం స్థిరత్వానికి ఆమె చేస్తున్నటువంటి సేవకు గాను ఈ పురస్కారం ఆమెకు ఇచ్చినట్లుగా గుర్తుంచుకోండి ఇంపార్టెంట్ కానీ నెక్స్ట్ తూర్పు లద్దాఖ్లో వాస్తవాధీన రేఖ వెంట మనం ఆల్రెడీ దీన్ని చూసాం చైనా చర్యలను అడ్డుకునేందుకు భారత్ ఈ జెరోవార్ అనేటువంటి ఒక తేలికపాటి యుద్ధ ట్యాంకును అభివృద్ధి చేసింది సో రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ డిఆర్డివో దీని అయితే అభివృద్ధి చేయడం జరిగింది అది గుర్తుంచుకోండి ఇరవై ఐదు టన్లో జెరో జెరోవార్ ట్యాంకును వాయు మార్గంలోనూ అదేవిధంగా రవాణా మార్గంలో కూడా చేయొచ్చట సో చైనాతో ఉన్నటువంటి వాస్తవాదిన రేఖ వెంబడి శరవేయమో మోహరించేందుకు వీలుగా దీన్ని డిజైన్ చేశారంట సో దీన్ని మనకు డిఆర్డిఓ డిజైన్ చేసింది అది గుర్తుంచుకోండి సో ఇవి మనకు వివిధ న్యూస్లో వచ్చినట్టు ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదే కరెంట్ అఫేర్స్ వీడియో చూసిన ప్రతి ఒక్క వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేసింది మన యాప్ను డౌన్లోడ్ చేసుకొని దీనిలో మీకు ఈరోజు రెండు ఆఫర్స్ అయితే ఉన్నాయి గ్రూప్ వన్కి సంబంధించినటువంటి ఇంగ్లీష్ వీడియో కోర్స్ పైన ఆఫర్ ఉంది అదేవిధంగా కరెంట్ అఫేస్ పైన కూడా ఆఫర్ ఉంది ఒకసారి డౌన్లోడ్ చేసుకుని చెక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ